రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలవర పెడుతోంది వివిధ జిల్లాల్లోని బడుల్లో రెండు రోజుల వ్యవధిలో నూట యాభై మందికి పైగా పాజిటివ్ పాజిటివ్గా నిర్దరించారు వైరస్ వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది నాగర్ కర్నూలు మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకింది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది రెండు రోజుల్లోనే నూట యాభై మంది విద్యార్థులకు పైగా వైరస్ బారిన పడ్డారు ఒక్కరోజే వంద మందికి పైగా పాజిటివ్ గా నిర్దరించారు మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది నిర్మల్ జిల్లా భైంసాలోని బాపులే బాలుర గురుకులంలో నూట ఆరు మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఏకంగా ఇరవై ఐదు మందికి వైరస్ సోకింది ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రభుత్వ బడుల్లో నిర్వహించిన పరీక్షల్లో ముప్పై ఐదు మంది విద్యార్థులతో పాటు మరో ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది జగిత్యాలలో బాలికల గురుకుల పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులు చదువుతూ ఉండగా పదిహేడు మంది విద్యార్థులు ఐదుగురు ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు ఇరవై మంది విద్యార్థినులకు జ్వరం రాగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలోనూ అరవై మందికి పరీక్షలు నిర్వహించగా పదిహేను మందికి కరోనా నిర్దారణ అయింది యాదాద్రి తుర్కపల్లి పాఠశాలలో పన్నెండు మందికి పాజిటివ్ నిర్ధారించారు రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర వసతి గృహంలో తొంభై రెండు మందికి పరీక్షలు నిర్వహించగా ఇరవై రెండు మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు తేల్చారు కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో వంట మనిషి సహా ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతి గృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినులకు కరోనా సోకింది వసతి గృహంలో మొత్తం నాలుగు వందల మంది ఉంటున్నారు శనివారం నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున అందరికీ వైద్య పరీక్షలు చేశాకే నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు అధికారులు మాత్రం పరీక్షలు యథాతథంగా నిర్వహించారు స్పష్టం చేశారు కరోనా సోకిన వారికి తర్వాత పరీక్షలు ఉంటాయని వారిని సప్లిమెంటరీగా పరిగణించమని తెలిపారు అందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇఫ్ సపోజ్ ఎవరికైనా పాజిటివ్ వచ్చినా వాళ్ళు ఐసోలేషన్ వార్డ్ పెట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత మళ్ళీ మీరు ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మాకు రిపోర్ట్ టెస్ట్ చేయండి అప్పుడు మాకు వస్తే మేము మా ఇంటికి వెళ్ళిపోతాము ఏదో ఒకటి మేము డిసైడ్ చేసుకుంటాం సెల్ఫ్ సెంటర్ కూడా పెట్టండి జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు హన్మకొండలో పలు ప్రభుత్వ బడులను సందర్శించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆందోళన చెందొద్దని సూచించారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా మరి పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినటువంటి సందర్భంలో మరి అక్కడ జరుగుతున్నటువంటి తరగతులను కూడా పర్యవేక్షించడం జరిగింది పిల్లలను కూడా తెలుసుకోవడం జరిగింది కోవిడ్ నియమ నిబంధన ప్రకారము క్లాసెస్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రాబోయే రోజులలో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా ఆన్ పార్ విత్ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు సౌకర్యాలు కూడా సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు